హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ బీసీ గురుకుల టీచర్ల ధృవపత్రాల పరిశీలనకు సంబంధించి డేట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం అయితే మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి డేట్లు అయితే ఇవ్వలేదు దాదాపుగా మనకు అన్ని సొసైటీలో కలుపుకొని ఎనిమిది వేల పైచీలకు ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కొందరికైతే నియామక పత్రాలు ఇవ్వనప్పటికీ కూడా ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న వారి యొక్క ధృవపత్రాలను పరిశీలించాల్సిందిగా బీసీ గ్రూక్ల బోర్డు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఈ నెల ఇరవై నాలుగున లైబ్రేరియన్ లైబ్రేరియన్లో స్కూలు మరియు జూనియర్ డిగ్రీ కళాశాలకు సంబంధించి లైబ్రేరియన్స్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్లో జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు అదేవిధంగా డిగ్రీ లెక్చరర్సు అభ్యర్థులు హాజరు కావాలంటైతే సూచించడం జరిగింది వీరంతా మనకు ఈ నెల ఇరవై నాలుగున ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి మనకు బంజారా హిల్స్లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదున జూనియర్ లెక్చరర్స్ ఇందులో ఆంగ్లం ఫిజిక్స్ కెమిస్ట్రీ బౌటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ డిపార్ట్మెంట్కు చెందిన వారు హాజరు కావాలంటూ మనకు చూపించడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీన జూనియర్ లెక్చరర్స్లో హిందీ తెలుగు గణిత డిపార్ట్మెంటు అదేవిధంగా పీజీటీలో తెలుగు హిందీకి సంబంధించిన వారు అటెండ్ కావాలంటూ సూచించడం జరిగింది ఇరవై ఏడవ తేదీ పీజీటీలో ఆంగ్లం మరియు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అదే అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ టూ వాళ్ళు కూడా అటెండ్ కావాలంటూ సూచించడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీన టీజీటీలో హిందీ బయాలజికల్ సైన్సు సోషల్ సంబంధించి అదేవిధంగా ఇరవై తొమ్మిదిన టీజీటీలో ఆంగ్లం ఫిజికల్ సైన్సు అదేవిధంగా ముప్పై తేదీన టీజీటీలో తెలుగు గణితం అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు ఆధార్ కావాలంటూ సూచించడం జరిగింది సో ఈ తేదీలో మాత్రం ఎవరికి కేటాయించిన తేదీలలో వారు ఖచ్చితంగా అటెండ్ కావాలంటూ సూచించడం జరిగింది సో ఆ రోజు కనుక మిస్ అయితే మాత్రం మీకు అవకాశం అయితే కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో మనకు ఆల్టర్నేట్ డేట్స్ అయితే ఏం ప్రకటించలేదు అదేవిధంగా నియామక పత్రాలు అందుకొని వారికి వారికి సంబంధించి త్వరలోనే తేదీలు కూడా ప్రకటించడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఓన్లీ బీసీ కురుకుల టీచర్లకు మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అయితే వారికి డేటు ప్రకటించలేదు వారికి సంబంధించి అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో అభ్యర్థులు మాత్రం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు బంజారా హిల్స్లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్లో మాత్రం ధ్రువపత్రాలకు సంబంధించి పరిశీలన అయితే చేయడం జరుగుతుంది సో అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ ఇప్పటికే వారికి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు బీసీ గురుకుల టీచర్ల ద్రోహపత్రాలకు సంబంధించి పరిశీలన అడ్డేట్లు ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మర్చిపోవద్దు హ్యాపీనెస్ డే